బాబా మందిరంలో మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఇట్లా శివలింగాన్ని అంటే ఇక్కడ ప్రతిష్ఠాపించడం. సో బాబా మందిరంలో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపించడానికి అసలు రీజన్ ఏంటి? బాబా అనేసరికి సర్వదేవత సమానుడు బాబా గారు. ఆయన బ్రతికుండేటప్పుడు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వృషోత్సవం అనే ఒక ముస్లిం పండగని శ్రీరామనవమి అనే ఒక హిందూ పండగని పండగని కలిపి ఆయన చేసేవారు ప్రతి శ్రీరామనవమికి కూడా. అలాగే అతను భక్తులతో చాలాసార్లు అతను రామాయణం కూడా చదివి చదివించుకొని వినేవారు. అలాగే అతను కూడా చదివేవారు. అతను ప్రతిసారి కూడా సబ్కా మాలిక్ ఏక్ హే అంటే అంతటికీ పరమాత్మ ఒక్కడే యజమాని అనే ఒక్క సహుద్దేశ్యంతో ఆయన సబ్కా మాలిక్ ఏక్ హే అనేవారు. అలాగే స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ స్మృతి పురాణాలన్నిటికీ కూడా ఒక్క పార్వతీ పరమేశ్వరులు మాత్రమే తల్లి తండ్రులు. ఆ సహుద్దేశ్యంతో ఇక్కడ మరకతలింగాన్ని ప్రతిష్ఠింప చేశాం. సో ఇది కూడా కొండబాబు గారి ఆలోచన. కొంతకాలం ముందు కొండబాబు గారు వాళ్ళ అమ్మగారు స్వర్గస్థులైనారు. ఆ స్వర్గస్థులైనప్పుడు కొన్ని కార్యాల కోసం కాశీ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు కొండబాబు గారికి జరిగే కొన్ని కొన్ని అనుభూతుల వల్ల ఇక్కడ ఈ గత సంవత్సరం డిసెంబర్లో ఈ యొక్క మరకతలింగాన్ని ప్రతిష్ఠింప కోరుకున్నాం. అది వాళ్ళ అమ్మగారి ఆదేశానుసారం. అలాగే అతనికి కాశీలో జరిగే కొన్ని కొన్ని అనుభవాల ద్వారా స్వామివారిని ఇక్కడ తెచ్చిపెట్టాం. ఓకే. సో ఈ యొక్క లింగం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది నేపాల్లో భూగర్భంలో ఉండేటువంటిది. దీన్ని మరకత శివలింగం అంటారు. మరకత లింగం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎమ్రాన్ గ్రీన్ అంటారు దాన్ని. మనం నవరత్నాలలో ఒకటి అయిన పచ్చబొడి అది బుధుడికి ప్రీత్యార్థమై మనం వేలుకు పెట్టుకుంటాం. ఆ పొడితో తయారు చేసిన శివలింగాన్నే మరకత లింగం అంటాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది నేపాల్ నుంచి తీసుకొచ్చిన మరకత లింగం. ఇది కూడా మనం కావాలి అనుకునేది మనకు రాలేదు. మనం వేరేది అనుకున్నాం. చాలా చిన్న శివలింగం అనుకున్నాం, ఎక్కువ కాస్ట్, అప్పటికే అది 5 లక్షలు 4.5 లక్షలు అనుకున్నాం. సరే తెప్పిస్తాం అనుకుంటే అలా స్వామి ఒప్పుకోలేదు. అలా స్వామి ఒప్పుకోకుండా మనకి నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఇది పార్సిల్తో. సుమారు ఇది 75 కేజీల బరువు ముందుండేది కూడా. ఆ ముందుండేది ఎవరు మనుషులు లేక అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి రిటర్న్ చేసి పంపించారు. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మా శిల్పి రాజమండ్రి నుంచి కూడా హైదరాబాద్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు నేపాల్ నుంచి కూడా హైదరాబాద్ వరకు కారులో వచ్చి ఈ యొక్క శివలింగాన్ని మనకు అందజేశారు. ఇది కూడా ఎక్కడా లేని విధంగా. ఎక్కడైనా మనం పొడితో పెట్టుకోవాలి, ఎక్కువ కాస్ట్ అయితే చిన్నది పెట్టుకుంటాం. యాక్చువల్గా స్ఫటికలింగం అనుకున్నాం. స్ఫటికం కన్నా ఇది విలువైనది. విలువైనది అంటే డబ్బుల్లో కాదు, విలువైనదంటే నవరత్నాలలో ఒకటి కాబట్టి ఇది పెడితే బాగుంటుందని ఒక సహుద్దేశ్యంతో కొండబాబు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ యొక్క మరకతలింగాన్నే తీసుకురమ్మన్నారు. అందుకు గత డిసెంబర్లో ఈ యొక్క మరకతలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠింప చేశాం. సుమారు ఇది ఎంత ఖర్చు? సుమారు ఇది 6,50,000 రూపాయలు ఒక్క ఈ శివలింగం మాత్రమే. ఇక్కడ మనకు కనిపిస్తున్న లింగం మాత్రమే. ఇదంతా 1,00,000 రూపాయలు, ఇదంతా వేరు. సుమారు ఇదంతా పాటుగా 7,50,000 రూపాయలు వ్యయంతో ఈ యొక్క శివలింగాన్ని తెప్పించాం. అది కూడా ఎక్కడా లేని విధంగా. మన ఇక్కడ శ్రీకాకుళం కానీ పార్వతీపురం కానీ విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఎక్కడా లేదు ఈ యొక్క మరకత లింగం అనేది. ఓకే. సో ఇది ప్రతిష్ఠాపించినప్పుడు ఎలా జరిగింది అసలు ఆ ప్రతిష్టాపన కానివ్వండి, దానికి సంబంధించిన ఉత్సవాలు కానివ్వండి? మీకు గతసారి చెప్పాను, ముందుసారి ఏమిటంటే శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుంచి కూడా అక్కడ నుంచి ఇక్కడ సుమారు 1,000 మంది ఆడవాళ్లతో మట్టి కలసలతో స్వామివారి ఊరేగింపులో వాళ్ళు పాల్గొని అందులో పసుపు కుంకుమ అక్షతలు గంధము పువ్వులు నీళ్లతో నింపి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా సుమారు 1,000 మంది ఆడవాళ్లతో మంగళ వాయిద్యాలతో బాణాసంచాలతో స్వామివారు ఇక్కడికి వేయింపజేశారు. అది కూడా డిసెంబర్ 9, 10, 11, 2022లో ఈ యొక్క ప్రతిష్ట అనేది. అది కూడా మార్గశిర మాసంలోనే చేశాం. ఇందులో ఉండే గొప్ప విషయం ఏమిటంటే మేము కొండబాబు గారు ఒక విషయం అనుకున్నాం, ఇలా శివలింగం పెడదామని అనుకున్నాం. అనుకునేటప్పుడు
కార్తీక శుద్ధ పౌర్ణమి డిసెంబర్ లో వచ్చేటువంటి కార్తీక శుద్ధ నవంబర్ లో వచ్చేటువంటి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు అనుకున్నాం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి ప్రతిష్ఠ చాలా తక్కువ సమయంలో కేవలం 25 రోజుల్లో ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయగలిగాం భక్తుల సహకారంతో స్వామివారి అనుగ్రహంతో ఇదంతా జరిగింది ఓకే ఈ యొక్క అంటే శివలింగం యొక్క ప్రత్యేకత గురించి ఏమన్నా చెప్తారా ఈ శివలింగం కుండే ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసే జలాలు మనకు ఏవైనా సారి చర్మ రోగాలు ఏవైనా ఉంటే స్వామివారి యొక్క అభిషేక జలాలు మనం రాసుకోవడం వల్ల అది త్వరగా క్యూర్ అవుద్ది అది నిదర్శనం కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది అలాగే 122 రోజులు స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేసి ఆ యొక్క తీర్థం తాగడం వల్ల మనకి దీర్ఘ రోగాలు కూడా నశింప చేస్తాయి అది మరకతలింగంలో ఉండే ప్రత్యేకత ప్రతి సోమవారం ఎలా పూజలు ఎలా జరుగుతారు ఇక్కడ ప్రతి సోమవారం సామూహికంగా బ్యాచ్ల వారీగా భక్తుల స్వహస్తాలతో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తాం అష్టోత్ర శతనామాలు జరిపిస్తాం అలాగే ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఈ గంట సేపు కూడా స్వామికి ఏకాంతంగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి మేము భక్తులందరూ వీక్షిస్తుంటే మేము చేస్తుంటాం అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి విశేషంగా ద్రవ్యాలతో అభిషేకం పంచామృతాలతోని అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం జరిపిస్తూ స్వామివారికి అష్టోత్రశత బిల్వార్చన అథర్వణ వేదంలో ఉన్నటువంటి అష్టోత్రశత బిల్వార్చన అనే కార్యక్రమాన్ని మనం చేస్తూ దశవిధ హారతులు కూడా స్వామివారికి ఇస్తాం ప్రతి ఏటా శివరాత్రికి ఉత్సవాలు ఎలా జరుగుతాయి మరి ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రికి ఉదయం 2 గంటల నుంచి కూడా మర్చట రోజు మళ్ళీ 2 గంటల వరకు విశేషంగా భక్తులు వచ్చి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అభిషేక అర్చనాదిలో పాల్గొని అలాగే ఉదయం సాయంత్రం అయిపోయిన తర్వాత సాయంత్రం 8 గంటల నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అలాగే లింగోద్భవ కార్యక్రమాన్ని అనేది కూడా ఉదయం మళ్ళీ మచ్చటి రోజు ఉదయం 2 గంటల వరకు కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం ఓకే స్వతాగా అంటే మనం ఈ యొక్క అర్చన కానివ్వండి లేదంటే అభిషేకం కానివ్వండి చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకి స్వామివారికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క విశేషం ఉంటుంది కానీ ఎక్స్పెషల్లీ శివుడికి తేనెతో అభిషేకం చేస్తే మనకున్నటువంటి మానసిక రోగాలు మానసిక రోగాలు అనగా ఏమిటి ఆలోచన అనేది మారుతుంది ప్రశాంతంగా ఉంటుంది మనస్సుకి ఇంకా ఏదా అంటే ఏ పదార్థం తోటి స్వామివారికి అంటే అభిషేకం చేస్తే ఏమేం జరుగుతుందో చెప్పండి గోక్షీరంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది పెరుగుతో అభిషేకం చేస్తే ధన వృద్ధి జరుగుతుంది అలాగే నెయ్యితో అభిషేకం చేస్తే మనకి ఏ విధమైన లోటులు కూడా ఉండవు అలాగే తేనెతో అభిషేకం చేస్తే మనశ్శాంతి ఉంటుంది పంచదారతో అభిషేకం చేస్తే సుఖశాంతులు ఉంటాయి అలాగే స్వామివారికి బిల్వపత్రం ప్రీత్యార్థం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి బిల్వపత్రాలు సమర్పించి స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావచ్చు ఓకే ఇంకా శివుడి గురించి అన్న తెలియని విషయాలు మాకు కొన్ని పంచుకుంటారా తప్పకుండా అసలు ఈ బంగారం వెండి అలాగే ఈ నవరత్నాలు ఎలా వచ్చాయి అంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు భూ ఖనిజాలు అని ఇవేవి భూ ఖనిజాలు కాదు స్వామివారి వీర్యం నుంచి ఉద్భవించినవే ఈ బంగారము వెండి నవరత్నాలు ఈ ఇనపగనులు ఇవన్నీ కూడా అందుకు అదంతా మనం స్వామివారి ప్రసాదంగానే స్వీకరించాలి స్వామివారి వీర్యం నుంచి బయటకు వచ్చింది కాబట్టి అది స్వామివారి ప్రసాదంగానే భావించాలి అందుకు ఈ మధ్యకాలంలో చాలామంది దేవుడు లేడు దేవుడు ఎక్కడున్నాడు చూపిస్తే నేను మాట్లాడతాననే చాలామంది కూడా బాగా ఆ విషయాలను పట్టుకుని వీరలైపోతున్నారు కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ మనస్సులోనే ఉన్నాడు దేవుడు లేనన్ని వాడికి కూడా దేవుడే కాపాడుతున్నాడు ఇప్పుడు మనం భక్తిగా దేవుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళం మనం కూడా హ్యాపీగానే బ్రతుకుతున్నాం సేమ్ టైం దేవుడు లేననేవాడు కూడా హ్యాపీగానే బ్రతుకుతున్నాడు అంటే దేవుడు ఉన్నట్టా లేనట్ట ఓకే 12 జ్యోతిర్లింగాలకి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమైనా ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే ఏకాదశ రుద్రులు కూడా ఉంటారు అర్థమైందండి
ज्योतिर्लिंगा की मन देवालया बोलंत व्यत्यासमैते उंटुंदे अदि ज्योतिर्लिंगं स्वामीवारी स्वयंगा अक्कड उद्भविंचिंदि इक्कड स्वामीवारी स्वयंगा मन दग्गरिकि वच्चारु मनं कावालनुकोनि సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏమంటంటే భగవంతుని భక్తితో చూడగలగాలి, కళ్ళుతో చూడకూడదు. భగవంతుడు కనిపించాలి, కనిపిస్తే నేను మాట్లాడతానని అంటే అలా జరగదు. ఇప్పుడు మనకు ఎవరైనా కొడతారు, కొడితే నొప్పి కనిపిస్తుందా? నొప్పి అనిపిస్తుంది, కనిపించదు. ఆ అనిపించేవాడే భగవంతుడు, కనిపించేవాడు భగవంతుడు కాదు. అందుకు ప్రతి ఒక్కరు కూడా భక్తితో స్వామివారికి అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటే మీ యొక్క కుటుంబం వృద్ధి చెందుతుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. మీకు డబ్బుకి కానీ తిండికి కానీ కట్టుకునే బట్టలకు కానీ ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండవు. అది స్వామిని ప్రతి ఒక్కరూ మనస్సుతో చూస్తూ మనస్సుతో అర్చించండి, అది మాత్రమే చాలు.